వంశీ సినిమా వల్ల తనికి మంచి జరిగిందని అసలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. అసలు మెటర్ ఏంటంటే ఏ హీరోయిన సరే తను నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే ఒప్పుకోరు, యావరేజ్ అయిందనో లేదంటే అది జనాలకి ఎక్కలేదనో దాటేస్తుంటారు. కానీ మహేష్ బాబు మాత్రం తన వల్లే సినిమా ఫ్లాప్ అయింది చాలా ధైర్యంగా చెప్పేస్తాడు. ఫ్యాన్స్ ఇష్టపడే విషయం కూడా ఇదే. అయితే ఒకానొక సందర్భంలో తాను నటించిన ఓ సినిమా ఫ్లాప్ అని చెబుతూనే ఆ సినిమా వల్ల మంచి జరిగిందని తెలిపాడు మహేష్. అదేలా అనుకుంటున్నారా? మహేష్ బాబు హీరోగా బి గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన వంశీ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో చాలా మందికి తెలియదు. మహేష్ కూడా సరిగ్గా ఇలాగే సమాధానం ఇచ్చాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మించిన చిత్రం కాబట్టి బ్లైండ్ గా ఓకే చేశానని ఇష్టం లేకుండా చేయడంతో ఆ సినిమా బాగా ఆడలేదేమో అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయినా తనకు మంచి జరిగిందని ఇష్టం లేకుండా ఆ సినిమా చేసినప్పటికీ నమ్రతతో పరిచయం ఏర్పడిందని నాకు బెటర్ హాప్ దొరికిందని మహేష్ చెప్పుకొచ్చారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో నమ్రతతో ఇంటరాక్షన్ బాగుందని అది ఎప్పటికీ మర్చిపోలేనని కూడా మహేష్ చెప్పడంతో ఇప్పుడు వంశీ సినిమా మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం యూట్యూబ్ లో సెర్చ్ మొదలయ్యాయి. వంశీ ఫుల్ మూవీ అంటూ తెగ సెర్చ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ షాక్ చేయబోతుంది. అదే విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నా టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.